వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరుద్యోగ రాష్ట్రంగా మారుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో టవర్ క్లాక్ వద్ద పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ ఉత్తరాలు రాసి నిరసనలు తెలిపారు. ఈ రోజు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టాం. ఇవాళ దశల వారీగా ఆందోళన చేస్తున్నాం. ఉద్యమం ఉధృతంగా మారకుండానే మీరు జగన్మోహన్ రెడ్డి గారు మా నిరుద్యోగుల ఆశల మీద నీళ్ళు చల్లకుండా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ను నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చకుండా మేము 2019లో మీకు ఓట్లు వేసినటువంటిది మీకు కనిపించలేదా అని అడుగుతున్నాం. రేపొద్దున 24లో మా ఓట్లు వద్దని అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3 లక్షల పోస్టులు మీ కంటికి కనపడలేదని అడుగుతున్నాం. మీ మేనిఫెస్టో మీకు కనిపించలేదని అడుగుతున్నాం. మీ యొక్క నిరుద్యోగుల ఆకలి కేకలు కనిపించలేదని అడుగుతున్నాం. విద్యార్థుల యొక్క ఈ సమస్యలు మీకు పట్టలేదని అడుగుతున్నాం. నిరుద్యోగ లోకంగా ఒకటే మీకు హెచ్చరిస్తున్నాం, ఈ ఒక్క ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా మారకముందే ఉద్యోగులకు 62 నుంచి 60 ఏళ్లకు తగ్గించాలని, నిరుద్యోగ వయో పరిమితి పెంచాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల్లోనూ ఉపాధ్యాయుల్లోనూ టీచర్లలోనూ